Welcome to our channel. My name is Devi Priya. My name is Nikhil Raj. Munduga andariki Deepavali Subhakankshalu. Roju mem iddaramu Deepavali festival story cheptam. Naku Deepavali ante chaala ishtam endukante crackers kalchukuntamu Deepavali veligichukuntamu sweets tintamu chaala baaga celebrate chestuntamu anduke naku Deepavali ante chaala ishtam. Chudandi rakshasudu చనిపోయిన సందర్భంగా మనం దీపావళిని జరుపుకుంటాం. నరకాసుడు భూదేవి కుమారుడు. నరకాసుడు భూలోకంలో అందరినీ హింసిస్తూ ఉండేవాడు. అందరికీ ఆగకుండా లోకం మొత్తం కీదనే అధిపతి అవ్వాలని కోరికతో బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరిక ఏంటి అని అడుగుతాడు. నరకాసుడు నన్ను ఎవరు చంపకూడదని కోరిక కోరుతాడు. నేను ఈ కోరికను తీర్చలేను, ఇంకొకటి అడుగు అని అంటారు. నరకాసుడు బాగా ఆలోచించి అప్పుడు వాళ్ళ అమ్మ తప్పితే ఇంకా ఎవరు చంపలేరు అని కోరిక కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదస్తు అన్నాడు. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. నరకాసుడు భూలోకంలో ప్రజలని దేవతలని ఋషులని హింసిస్తూ మొదలు పెట్టాడు. అప్పుడు దేవతలు ప్రాణభయంతో కాపాడమని శ్రీకృష్ణుడిని బతిమిలాడారు. అప్పుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని కాపాడుతానని ప్రమాణం మాటిచ్చాడు. శ్రీకృష్ణుడు నరకాసుడితో యుద్ధానికి బయలుదేరతాడు. శ్రీకృష్ణుడు యుద్ధంకి బయలుదేరే అప్పుడు సత్యభామ నేను కూడా యుద్ధానికి వస్తాను అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయినా నరకాసుడి అంతం సత్యభామ చేతిలోనే ఉంది కదా అని అనుకుంటాడు. వాళ్ళిద్దరూ యుద్ధంకి బయలుదేరుతారు. యుద్ధం కొంతసేపటికైనాక శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు సత్యభామకి చాలా కోపం వచ్చి నరకాసుడిపైకి బాణం విసురుతుంది. నరకాసుడు చనిపోతాడు. నరకాసుడు చనిపోయిన సందర్భంగా అందరూ సంతోషంతో దీపాన్ని వెలిగించుకుని క్రాకర్స్ కాల్చుకుని వాళ్ళ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి అని పేరు పెట్టారు. స్టోరీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ దీపావళి.